ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ మొత్తం ఖాళీ అవుతుంది. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందని భావించి ప్యాకేజీలకు ఆశపడి పార్టీ ఫిరాయిస్తున్నారు. పైకి మాత్రం నియోజకవర్గ అభివృద్ధి అనుచరుల కోరిక మేరకు అంటూ స్పీచ్లు ఇస్తున్నారు. తాజాగా టీడీపీలోకి ఫిరాయించిన గిడ్డీశ్వరి కూడా ఇదే పనిలో చేశారు. తన అనుచరుడు పాల్గొనకు టికెట్ ఇవ్వలేదన్న కారణంతో పార్టీ మారినట్లు చెప్పారు. పాడేడు నియోజకవర్గంలో తాను పోటీ చేసి అరకు లోయలో ఇన్ఛార్జ్గా ఉన్న గిడ్డీశ్వరి అనుచరుడికి టికెట్ ఇవ్వాలని జగన్ కోరారు. జగన్ నో చెప్పడంతో తాను పార్టీ మారుతున్నట్లుగా నిన్నటి వరకు చర్చ జరిగింది. ఆ తర్వాత టీడీపీతో ఒప్పందం కుదరటం, ఆమె పార్టీ మారటం చకచకా జరిగిపోయాయి. ఇలాంటి సమయంలో గిడ్డీశ్వర్కి షాక్ ఇస్తూ అరకు ఇన్ఛార్జ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ జగన్ని కలిశారు. కాసేపు ఏకాంతంగా ఇద్దరు చర్చించుకున్నారు. జగన్ తనకి కొన్ని సూచనలు చేశారు. పార్టీలో బలోపేతానికి కృషి చేయాలని చెప్పినట్లుగా ఆయన చెప్పారు. ఎవరి కోసం అయితే ఈశ్వరి పార్టీ మారారో అతనే జగన్ ప్రత్యేకంగా కలవడం కలకలం రేపుతుంది.